2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో బాధిత రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనల మల్లేష్, సిపిఎం ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్ సింగ్, సిపిఎంఎల్ స్టూడెంట్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యవర్గ సభ్యులు బి వెంకటనారాయణ మాట్లాడుతూ రైతులందరికీ బేషరతుగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక రైతు భరోసా వేయకపోవడంతో రైతులకు తగిన సమయంలో పెట్టుబడి సహాయం అందక మధ్య దళారులు ఆశ్రయించాల్సి వస్తుందని చెప్పారు. వెంటనే రైతు భరోసా వేయాలని కోరారు. ఇక 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామంటే రైతులు, రాజకీయ పార్టీలు అన్నీ స్వాగతిస్తాయని చెప్పారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని అభినందించాయన్నారు. కానీ జీవో నెంబర్ 567లో అనేక నిబంధనలు పెట్టడం ఫలితంగా జిల్లాలో ఇప్పటికీ కేవలం 40% మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. మూడో విడత రైతు రుణమాఫీ పూర్తిగా అయిపోయినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. 18 లక్షల రూపాయలు 22 లక్షల మందికి పంపిణీ చేశామని చెప్పారు. ఇంకా రైతులకు రుణమాఫీ కాని వాళ్ళు చాలామంది ఉన్నారన్న సంగతిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఈరోజు మా టెంట్ కింద ఉన్నటువంటి వాళ్ళు 100% ఆదివాసీ కుటుంబాలకు సంబంధించిన రైతులు వచ్చారు. వాళ్ళు 2 లక్షల రూపాయలు రుణమాఫీ కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళకు రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, పట్టా పాస్బుక్ ఉన్నది. ఇవన్నీ ఉన్నా వాళ్ళకి ఇంకా రైతు రుణమాఫీ కాలేదు అని అంటే ఎక్కడ సమస్య ఉన్నదో ప్రభుత్వం తెలుసుకొని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. కేవలం జిల్లాలో 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇంకా 60% మందికి రుణమాఫీ జరగాల్సి ఉన్నది. అయిపోయింది అని చెప్పి చేతులు ఎత్తేయడానికి వీలు లేదు అని చెప్పి ప్రభుత్వానికి మేము సూచిస్తూ ఉన్నాము. 2 లక్షల రుణమాఫీ వల్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న సంగతిని గుర్తిస్తే మంచిది. అందుకోసమే మేము కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు తెలియజేసి ఆ రోజు గెలిపించే ప్రయత్నం చేశాము. ఈరోజు రైతులందరూ రోడ్ల మీదకి వస్తూ ఉంటే సమస్యను పరిష్కారం చేయాల్సింది పోయి కేసులు పెట్టి జైల పాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు అని చెప్పి చెప్పదలుచుకున్నాం. గతంలో రైతులను గోసపుచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఏ గతి పట్టిందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. రైతుల పట్ల ఈ రకమైన ధోరణి ఉండకూడదు అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. వెంటనే 2 లక్షల రుణమాఫీని పూర్తి చేయాలని చెప్పి ఎలాంటి పరిమితులు విధించకుండా ఇవ్వాలని